హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జెల్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. జెలటిన్ పౌడర్తో జెల్లీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ జెలటిన్ పౌడర్ని మిల్క్తో చేసుకోవచ్చు అండి, లేదంటే వాటర్తో కూడా చేసుకోవచ్చు. వాటర్లో అయితే కలర్స్ మిక్స్ చేసి చేసుకోవచ్చు అండి, రకరకాల కలర్స్ మిక్స్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిల్క్తో చూపిస్తానండి. ఈ జెలటిన్ పౌడర్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జెలటిన్ పౌడర్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్కి కూడా చాలా మంచిదండి. సో జెల్లీస్ అన్హెల్దీ అనుకుంటారండి, కానీ ఈ జెల్లీ చాలా హెల్దీ. సో ఈ హెల్దీ జెల్లీని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో మిల్క్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. మిల్క్ని బాయిల్ చేసుకోవాలండి. ఈ మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనం జెలటిన్ పౌడర్ మిక్స్ చేసుకుందామండి. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్కి 6 స్పూన్స్ వరకు జెలటిన్ పౌడర్ తీసుకున్నానండి. అంటే 3 టేబుల్ స్పూన్స్ వరకు జెలటిన్ పౌడర్ తీసుకోవాలి. ఈ జెలటిన్ పౌడర్లో కాచి చల్లార్చిన పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిల్క్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. జెలటిన్ పౌడర్ మిక్స్ చేసిన తర్వాత జెలటిన్ బాగా గట్టిగా అయిపోతుందండి. అలా గట్టిగా అవ్వకుండా ఉండాలి అంటే ఇంకొంచెం మిల్క్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అవుతున్నాయండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న జెలటిన్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ జెలటిన్ పౌడర్ మీకు మిక్స్ చేసిన తర్వాత గట్టిగా అయిపోతే కొంచెం మిల్క్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి. జెలటిన్ పౌడర్ వేసిన తర్వాత ఇందులో సరిపడ షుగర్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. మీకు ఇంకా షుగర్ కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు అండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. జెలటిన్ పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. జెలటిన్ పౌడర్ వేసిన తర్వాత 5 మినిట్స్ వరకు మరిగితే సరిపోతాయండి. ఓన్లీ 5 మినిట్స్ మిల్క్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఇలా పాలు 5 మినిట్స్ మరిగిన తర్వాత జెలటిన్ పౌడర్ మొత్తం మిక్స్ అయిపోతుందండి. జెలటిన్ పౌడర్ మిల్క్లో బాగా కలిసిపోతుంది. ఇలా జెలటిన్ పౌడర్ వేసిన తర్వాత 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు చల్లనివ్వకూడదండి. పాలు వేడిగా ఉండగానే ఇలా స్టీల్ బౌల్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ ఈ మిల్క్ని వేసేసుకోవాలి. ప్లేట్ని గ్రీస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి, ఇలా డైరెక్ట్గానే వేసేయచ్చు. ఇలా సైడ్కి 1/2 అవర్ పాటు ఉంచేసేయాలండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో 1/2 అవర్ to 1 అవర్ వరకు ఉంచితే మీకు జెల్లీ రెడీ అయిపోతుంది. జెల్లీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ జెల్లీ చూడడానికి హల్వాలా ఉంటుందండి. ఈ జెల్లీ మీరు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి. ఇది బయట స్టోర్ ఉండదు. ఈ జెల్లీని మీరు బయట రూమ్ టెంపరేచర్లో 10 మినిట్స్ ఉంచారంటే ఇది మెల్ట్ అయిపోతుందండి. ఇది మీరు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. సో ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. సో మిల్క్ జెల్లీ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్గా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మీరు ఫ్రిడ్జ్ నుంచి తీసి వెంటనే సర్వ్ చేసేయాలండి, లేకపోతే ఇది బయట స్టోర్ అస్సలు ఉండదు, ఐస్ క్రీమ్లా మెల్ట్ అయిపోతుంది. సో హెల్దీ అండ్ టేస్టీ మిల్క్ జెల్లీస్ రెడీ అయిపోయాయండి. ఇలా మీరు మిల్క్తో పాటు చేసుకోవచ్చు, లేదంటే వాటర్లో కలర్స్ మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.